ఇప్పుడు కుక్కర్లో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర కొంచెం, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయిందండి, ఇందులో టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బఠానీ మొత్తం స్మాష్ చేసుకుని, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గన మగ్గనిచ్చింది, అడుగు అంటుకుండా కదుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న బంగాళదుంప మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి, కింద అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, టేస్ట్కి సరిపడంత ఉప్పు, టేస్ట్కి సరిపడంత కారం, నానబెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి, కదుపుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా కర్రీకి పట్టేలాగా మొత్తం కదుపుకోవాలి. వాటర్ పోసుకోవాలి, పోసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఎగిరిపోతుంది, ఎగిరిపోయిన దాంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకునే ఆలు శనగల కర్రీ. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చపాతి, ఆలు, శనగల కర్రీ.